తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కోతల నుంచి కాలిపోతున్న మోటార్ల నుంచి పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల నుంచి ఈ ప్రాంత రైతులను కాపాడతాను నేను దేవదూతను దేవుడు నన్ను దైవాంశ సంపూతుడిగా తయారు చేసి ఈ భూలోకం మీదకి పంపించండు ఈ రైతుల కష్టాలల్లో ఉన్నారు కన్నీళ్ళల్లో ఉన్నారు వీటిని తూడవడానికి రైతుల కష్టాలను తీర్చడానికి నేను వచ్చినని శాసనసభలో చంద్రశేఖరరావు గారు గొప్పలు చెప్పుకొని బయట అగ్వకు విద్యుత్ అమ్మకానికి ఉన్న కేంద్ర ప్రభుత్వం అగ్వకు నీకు విద్యుత్ అమ్ముతా అని పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి గారు చెప్పిన ఆ అంశాన్ని పక్కన పెట్టి నూతన విద్యుత్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తా అని చెప్పి అక్కడ చెప్పాడు ఆ రోజు చర్చలో కూడా జానారెడ్డి గారు నువ్వు ఒకవేళ మూడేళ్లలో ఈ ప్రాజెక్టులు నిర్మిస్తే నీకు పాలాభిషేకం చేపిస్తా అని చెప్పాడు ఆయన దాన్ని ఎక్కడనో తిప్పి పెట్టి జానారెడ్డి గారు ఎన్నిసార్లు చెప్పినా అది కాకుండా వీళ్ళకి కావాల్సిందే వీరు మాట్లాడుతారు కానీ ఇప్పుడు నేను ఇక్కడ వద్దన్న అవసరం లేకున్నా ఈ దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కాంగ్రెస్ పార్టీ తెచ్చి ప్రైవేట్లో ప్రభుత్వంలో అవసరానికి మించిన విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని దేశానికి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవాళ ఎవరు విద్యుత్తు ఎంత కావాలన్నా పక్క దేశాలకు కూడా సరఫరా చేసే పరిస్థితిలో భారతదేశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు ఇచ్చే సామర్థ్యం కాదు పక్క రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు అక్కడ 24 గంటల విద్యుత్ ఉండడమే కాదు అక్కడ అదనంగా విద్యుత్ ఉందని తెలంగాణ రాష్ట్రానికి అమ్మిండ్రు మరి పక్క రాష్ట్రంలో చంద్రశేఖరరావు లేడు కదా తమిళనాడులో చంద్రశేఖరరావు పుట్టలేదు లేడు కదా తమిళనాడులో అదనపు విద్యుత్ మనకిచ్చారు ఇదెందుకు ఈ పక్కన ఛత్తీస్గఢ్లో అవసరానికి మించిన విద్యుత్ ఉత్పత్తి ఉందని 1000 మెగావాట్లు నువ్వే ఛత్తీస్గఢ్లో పోయి కొనుక్కొచ్చినావు కదా ఛత్తీస్గఢ్లో 1000 మెగావాట్లకు అదనపు విద్యుత్ కొనుగోలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఛత్తీస్గఢ్లో ఒప్పందం చేసుకున్నావు కదా అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరానికి మించిన విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 1000 మెగావాట్లు తెలంగాణకు అమ్మడానికి ఒప్పందాలు చేసుకుంది అంటే చంద్రశేఖరరావు కంటే తెలివి కల్లోడు చంద్రశేఖరరావు కంటే సామర్థ్యం ఉన్నోడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉందని దీని ద్వారా నిర్ధారణ అయింది కదా ఆ ఒప్పందంలో కూడా నువ్వు అవినీతికి పాల్పడ్డావు దాని భాగవతం మళ్ళీ చెప్తా ఇప్పుడు చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత 3 పవర్ ప్రాజెక్టులు కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు ఈ 3 పవర్ ప్రాజెక్టులలో ఒక్కొక్కటి మొదటిది కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ 2015లో మొదలైంది 800 మెగావాట్ల విద్యుత్తు 5250 కోట్లకు ఆ రోజు టెండర్లు పిలిచి ఇచ్చిండు అంటే ఒక్క మెగావాటు 6 కోట్ల 50 లక్షలకు దీన్ని అవార్డు చేసిండు దీన్ని అంతకంటే ముందు ఉత్తరాఖండ్లో ప్రభుత్వము ఒక టెండర్ పిలిచింది పవర్ ప్రాజెక్ట్ ఆ టెండర్ ఏందంటే సేమ్ 2400 మెగావాట్లకు సంబంధించి సేమ్ సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం పిలిచింది 2017లో 2400 అంటే 800 మెగావాట్లు ఒక్కొక్క యూనిట్ సామర్థ్యం 800 × 3 యూనిట్లు 2400 థర్మల్ పవర్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు టెండర్లు పిలిస్తే 14000 కోట్ల అంచనాతో టెండర్ పిలిచింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం 14000 కోట్ల టెండర్ అంచనా వేస్తే అందులో పోటీలో బిహెచ్ఎల్ ఎలాంటి అండ్ కొరియన్ కంపెనీ కూడా పార్టిసిపేట్ చేసింది ఈ పోటీలో పార్టిసిపేట్ చేసిన బిహెచ్ఎల్ పోటీతోని పాల్గొనాల్సి వచ్చి 18% లెస్లో టెండర్ వేసింది బిహెచ్ఎల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహెచ్ఎల్ ప్రైవేట్ సంస్థలతో పోటీపడి ఉత్తరాఖండ్ ప్రభుత్వము 2400 మెగావాట్లకు 14000 కోట్ల రూపాయల అంచనాతోని పిలిస్తే 11628 కోట్లకే మేము పనిచేస్తామని చెప్పి 18% లెస్లో టెండర్ వేసినారు 18% లెస్లో టెండర్ వేయడం వల్ల కొన్ని వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా జరిగింది బిహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ
అది కూడా టెండర్లో పాల్గొని 18% లెస్ లేచింది అని అంటే ఒక్క మెగావాటు 5,50,00,000 ఉత్పత్తి చేసి లెక్క ప్రకారం అంటే ఒక్క మెగావాటు విద్యుత్తును ఉత్పత్తి చేసే థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మించాలి అంటే 5,50,00,000 నిర్మించొద్దని టెండర్ వేసి ఇదే బిహెచ్ఎల్ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి 5,50,00,000 ఒక మెగావాట్ లాగా 2,400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు నిర్మించిచ్చింది బిహెచ్ఎల్. ఇది జాగ్రత్తగా వినండి మిత్రులారా. అంటే ఆడ ఓపెన్ టెండరు గ్లోబల్ టెండర్ అవ్వడం వల్ల 5,50,00,000కే ఒక మెగావాట్ లాగా విద్యుత్ ఉత్పత్తి అయింది. ఇక తెలంగాణకు వద్దాం. తెలంగాణలో ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కూడా 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్రాజెక్ట్స్ కట్టి ఆ విద్యుత్తును తెలంగాణకు సరఫరా చేస్తామని మనకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచి 1,600 మెగావాట్లకు టెండర్లు పిలిచారు. 1,600 మెగావాట్లు వాళ్ళు కూడా 2016లో పిలిచారు ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 1,600 మెగావాట్ల దాన్ని 10,599 కోట్లకి ఇచ్చారు. దాని కాస్ట్ కొంచెం 400 కోట్లు పెరిగి తర్వాత 10,997 కోట్లకు అంచనాలు పెరిగినాయి. దాదాపుగా ఇప్పుడు పూర్తి కావచ్చింది. వాళ్ళు 1 మెగావాట్ ఎంతకు ఉత్పత్తి చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 6,80,00,000 ఒక మెగావాట్ లాక 1,600 మెగావాట్ల విద్యుత్తు సూపర్ క్రిటికల్. దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకొని వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వెళ్ళిపోయింది. దాంతో కొంచెం కాస్ట్ పెరిగింది. సో 6,80,00,000కే 1 మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేసేది ఎన్టీపీసీ నిర్మించింది. అంటే ఒకటేమో పక్క రాష్ట్రంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం టెండర్ పిలిస్తే గ్లోబల్ టెండర్ పిలిస్తే కాంపిటీషన్లో బిహెచ్ఎల్ 2,400 మెగావాట్లు ప్రతి మెగావాట్ 5,50,00,000 పూర్తి చేసిస్తామని అక్కడ ఒప్పందం చేసుకుంది. అంటే ఆ రాష్ట్రంలో 5,50,00,000కే 1 మెగావాట్ విద్యుత్తు బొగ్గుతోని ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ప్లాంట్ను నిర్మించింది. మన రాష్ట్రంలో ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మనకు నిర్మించి ఇచ్చేస్తే దాని మొత్తం కాస్టు వాళ్ళు టెండర్ ఇచ్చినప్పుడు 6,20,00,000కి ఇచ్చారు. ఫైనల్గా 6,80,00,000 వాళ్ళు 1 మెగావాట్ ఉత్పత్తి చేస్తామని 1,600 మెగావాట్లు వాళ్ళు పూర్తి చేశారు. అంటే ఎన్టీపీసీ చేసింది 6,80,00,000. ఇక అయ్యగారి భాగవతానికి వస్తున్నా. 2015లో కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అది భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 2015లో ఇచ్చిండు 800 మెగావాట్లకు 5,250 ఆయన అంచనా పెట్టి చివరికి దీన్ని పెంచుకుంటే 18% ఒకవేళ లెస్సులో పిలిస్తే 945 కోట్లు మనకు ఆదా అవుతుండే 18% ఈ టెండర్ ఎస్టిమేటెడ్ వాల్యూ మీద. ఎస్టిమేటెడ్ వాల్యూస్ కింద టెండర్లు ఇవ్వడం ద్వారా కాంపిటీషన్ చేయకపోతే ఇదే బిహెచ్ఎల్ 9,945 కోట్లు అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చింది. రెండవది భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఇది కూడా 2015లోనే ఇచ్చారు 1,080 మెగావాట్లు. ఇదేంది ఇండియా బుల్స్ అనే గుజరాత్ సంస్థ సబ్క్రిటికల్ టెక్నాలజీ 2011-12లో బిహెచ్ఎల్కు ఆర్డర్ ఇచ్చింది. 2011-12లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సబ్క్రిటికల్ టెక్నాలజీ కాలం చెల్లిన సాంకేతిక నైపుణ్యము సబ్క్రిటికల్ టెక్నాలజీ ద్వారా ఒకవేళ విద్యుత్ ఉత్పత్తి చేస్తే బొగ్గు చాలా వేస్ట్ అయింది, బూడిద చాలా ఉత్పత్తి అవుద్ది, ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది కాబట్టి ఈ టెక్నాలజీని బ్యాన్ చేసి ఎవరైనా భవిష్యత్తులో పవర్ ప్రాజెక్టులు పెట్టాలంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పెడితేనే అనుమతులు ఇస్తామని 2011-12లో చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత కూడా ఏం చెప్పింది, గతంలో ఎవరైనా సబ్క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్టులు కట్టుకున్నా 2013 లోపల ఆ సబ్క్రిటికల్ టెక్నాలజీ పవర్ అన్నీ మూసేసి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మీరు అప్గ్రేడ్ కావాలి, లేకపోతే వాటి అన్నిటిని కూడా మూతేపిస్తాము, దానివల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి బూడిద పెరిగిపోయి ప్రజల ప్రాణాలకు నష్టం జరుగుతుందని 2013 లోపల ఈ సబ్క్రిటికల్ టెక్నాలజీ ప్లాంట్స్ అన్నీ మేము మూసేస్తున్నాం, ఏ అయితే గీతే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్ట్సే నడవాలి, భవిష్యత్తులో ఏమైనా సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు వారి కులగురువు మోడీని ఒప్పించి మాకు అత్యవసరం ఉంది, విద్యుత్ కోతలు ఉన్నాయి అని చెప్పి
ఆ ఇండియా పూల్స్ బిహెచ్ఎల్ దగ్గరికి టెక్నాలజీ బ్యాన్ అయింది కాబట్టి మా డబ్బులు ఇచ్చిన అడ్వాన్స్ మాది వాపసు ఇవ్వమని పోయారు. వాళ్ళు ఒక నవ్వి నవ్వి అట్లాంటి పప్పులు ఏమి ఉడకబోయా, నువ్వు అడ్వాన్స్ ఇచ్చినావు మిగతా పైసలు కట్టు, మేము మొత్తం బాయిలర్స్ మొత్తం వ్యవస్థ అంతా తయారు చేసినాం, ఇప్పుడు నువ్వు అవి తీసుకుపోవాల్సిందే, మిగతా పైసలు కూడా కట్టు, ఇది మొత్తము 5,000 కోట్లు ఇంకా నువ్వు ఉన్నావు, 1,000 కోట్లు అడ్వాన్స్ కట్టినావు, మిగతా పైసలు కూడా కట్టాను. వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. వాళ్ళేమో మేము ఇది రద్దు చేసుకుంటున్నాం, ఇచ్చిన పైసలు వాపసు చేయమనేమో ఇండియా పుల్స్ గుజరాత్ కంపెనీ అడిగింది. బిహెచ్ఎల్ ఏమన్నాడు అంటే, నువ్వు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినావు, మేము ఉత్పత్తి చేసినాం, ఇవన్నీ నువ్వు తీసుకెళ్ళు, నువ్వు ఏట్లు వేసుకుంటావు, గోదాట్లు వేసుకుంటావు, పెట్టుకుంటావు పెట్టుకో, అది నీ ప్రాబ్లం, మాకు ఆర్డర్ ఇచ్చినావు, మేము ఉత్పత్తి చేసినాం, నువ్వు తీసుకెళ్ళి మా పైసలు కట్టాను బిహెచ్ఎల్ అని. వాళ్ళిద్దరు పంచాయతీలు పెట్టుకొని చివరికి వాళ్ళిద్దరు కలిసి ఒక ఆలోచనకు వచ్చారు, దీని నుంచి మేము బయటపడాలంటే ఏం చేయాలి, ఎవడైనా తలమాసినోడు దొరికితే ఆ తలమాసినోనికి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ తగలబెట్టు, వాడు అది కొనుక్కుంటే వాడు వచ్చి నాకు పైసలు ఇచ్చి పైసలు నీకు వాపసిస్తాని వాళ్ళిద్దరు కలిసి ఒక రాజీకి వచ్చారు. ఇక తలమాసినోనికి ఎత్తుకుతుంటే నేనున్నా అని ఒక్కరిని ఎత్తుకుతే 100 మంది తలమాసిన వాళ్ళు దొరికినట్టు, తండ్రి కొడుకులు మేము ఉన్నాం కదా తలమాసిన వాళ్ళం, వచ్చేసాయని గుజరాత్ ఇండియా బుల్స్ కంపెనీ దగ్గరకు పోయి 1,000 కోట్ల రూపాయల లంచం తీసుకొని ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీ కాలం జల్లిపోయిన ఈ మొత్తం కొనుక్కొని 7,290 కోట్లకు బిహెచ్ఎల్కు ఎస్టిమేటెడ్ కాస్ట్కు ఆర్డర్ ఇచ్చిండ్రు. దీనికి అనుమతులు లేవు. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర తన పరపతిని ఉపయోగించి ఆ కంపెనీ గుజరాత్ది, తెగ నమ్మినోడు అక్కడోడు, మోసపోయినోడు తెలంగాణోడు, ఈ దాన్ని 7,290 కోట్లకు బిహెచ్ఎల్కు అగ్రిమెంట్ ఇచ్చారు 2015లో. 7,290 కోట్ల నుంచి మొదలు పెడితే 6,70,00,000కు ఒక మెగావాట్ పూర్తి కావాలి. దీన్ని బిహెచ్ఎల్కి ఆర్డర్ ఇచ్చినాక దీన్ని పెంచుకుంటూ పోయి ఎంత అయిందయా అని అంటే 10,515 కోట్లకు దీని ధర పెరిగింది. ఇప్పుడు మెగావాట్ ఎంత పడ్డది దానంటే 9,70,00,000కు ఒక మెగావాట్ లాగా పడ్డది. 1,080 మెగావాట్ల భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్రాజెక్టు కాలం చెల్లిపోయిన, ప్రజలకు భారమైన, కాలుష్యాన్ని వెదజల్లే, ప్రపంచం నిషేధించిన సాంకేతిక నైపుణ్యం ఉన్న పవర్ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెము పర్ మెగావాట్ 9,70,00,000 రూపాయలకు ఇది ఉత్పత్తి అయింది. ఇప్పుడు ప్రతిరోజు ఏదో సమస్య వచ్చి 4 యూనిట్లలో ఎప్పుడు 2 యూనిట్లు మూతనే పడుతున్నాయి, ఇక అది వేరే సంగతి. అంటే ఇందులో దాదాపుగా 4,538 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయంటే కేసీఆర్ జేబులకు పోయినాయి.